చందుప్తి మండలం మల్లెల గ్రామంలో కేసీఆర్ కప్ ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించారు. రాజుగారు ఇక్కడ కేసీఆర్ కప్ నిర్వహిస్తాను అని గౌరవ అనే కల్వకుంట్ల తారక ఆహ్వానించడము, వారు సానుకూలంగా స్పందించి మరి ఇలా మల్యాల గ్రామానికి రావడము, మరి ఆడినట్టయితే జీవితం ఎట్లా నడుస్తుందో వారి ఆలోచన విధానం కూడా ఈ క్రీడల్లో గెలుపు పొందాలి అంటే అంత మేధోశక్తి ఆలోచన ఒక ప్లానింగ్ అవసరం. అందుకని మళ్ళా వస్తుంది టైం, మన టైం మళ్ళీ వస్తుంది, వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ వస్తా, మేము అనుమానం పెట్టుకోవద్దు, ధీరోదాత్తత ఉండాలి. ఎందుకంటే జీవితమే చిన్నది, అందులో అధికారము లేదా ఇంకో ఈ రాజకీయం అనే ఒక అంకం ఏదైతే ఉందో ఇంకా చిన్నది. కాబట్టి రాజకీయాల్లో జీవితంలో ఎదురుదెబ్బలు అనేది చాలా కామన్. కాబట్టి మేము దాని విషయంలో ఎక్కువగా చెప్పినట్టు చాలా క్రీడాస్ఫూర్తితో తీసుకుంటాం. సిరిసిల్ల జిల్లా టీం కూడా ఇక్కడ పాల్గొంటుందని శ్రీకుమార్ గారు మిత్రులు ఇంకా ఇతర మిత్రులు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా క్రీడాస్ఫూర్తితో మే ద బెస్ట్ టీం విన్, అంటే ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ప్రదర్శన చేస్తారో, ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ఆడతారో వారు గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మైదానాన్ని బాగా చేయాలని చెప్పి మన లక్ష్మీనారాయణ గారు కోరారు. పీఈటీ విషయంలో కూడా ఇక్కడ ఒక పీఈటీని ఏర్పాటు చేయమని కోరినారు. ఎందుకంటే క్రీడాకారులు గ్రామీణ ప్రాంతంలో మట్టిలో మాట్యాలు చాలా మంది ఉన్నారు, వాళ్ళని వెలుగులోకి తీయాలంటే స్థానబట్టేటోళ్ళు ఉండాలని చెప్పి మంచి మాట చెప్పినారు. నేను తప్పకుండా కలెక్టర్ గారితో ఇంకా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఏర్పాటు నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కొంత ఆలస్యంగా వచ్చినందుకు మా సోదరులు సోదరి మనులు మన్నించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆ గేమ్ ఏదో ప్రారంభిస్తే ప్రారంభించిన తర్వాత మరి ఆ ప్రైజ్ ఇచ్చి మేము పోతాం, ఎందుకంటే ఛాన్స్ పోయేది ఉన్నది. అందరికి నమస్కారం, జై తెలంగాణ.